నమస్కారం. AP 26 న్యూస్కు స్వాగతం. నెల్లూరు జిల్లా కావలిలోని ముస్తూరు పెద్ద చెరువులో హనుమంతు అను యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి తండ్రి అంకయ్య తన కుమారుడి మృతిపై పలు అనుమానాలను వ్యక్తపరుస్తున్నాడు. తగు విచారణలు జరిపి తనకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నాడు. నిన్న సాయంత్రం మా ముసునూరు గ్రామంలోని ముసునూరు పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు ఒక పిల్లోడు, మా ఎస్సీ కాలనీకి చెందిన పిల్లోడు చనిపోవడం జరిగింది. అది మాకు తెలిసిన వెంటనే నిన్న రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ జగన్ సునామీ చంద్రబాబు నాయుడు ఎలా అయితే కొట్టుకోబోతున్నాడో అందరం ఆ ఆనంద సమయంలో ఉన్నప్పుడు మాకు ఈ దుర్ఘటన జరిగిందని తెలిసిన వెంటనే నేను మరియు మా గ్రామ ప్రజలందరం మరియు మా మాజీ కౌన్సిలర్ మందాసీను అందరం అక్కడికి వెళ్ళి పర్యవేక్షించాం. ఆడ పోయి చూస్తే అది ఎలా జరిగిందని మేమైతే దాన్ని విశ్లేషించే మేము మనం అంత ఎక్స్పర్ట్లం కాదు. అక్కడ ప్రమాదం జరిగి లోపల ఆ బిడ్డ చనిపోయి ఉన్నాడని తెలిసినాక మేము చేయాల్సిన సత్వర చర్యలు వెంటనే పోలీసుకు తెలియజేశాం. ఆ ఫైర్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు సుధాకర్ అన్న అతను చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. మేము ఫలానా వచ్చి మీరు చేయాల్సింది చేయండియా అంటే మేము చనిపోతే మేము రాము, బతికుంటేనే మేము వస్తామని కేర్లెస్గా సమాధానం చెప్పారు. దాని మీద ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ఫైర్ ఆఫీసర్స్తో మాట్లాడి దాని మీద ఏం చేయాలో చర్యలు కూడా తీసుకుంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ప్రమాదం జరిగినప్పుడు అది ప్రాణాపాయ స్థితిలో ఉన్నా చనిపోయి ఉన్నా మనం మానవులం కాబట్టి మనం చేయగలిగిన సాయం చేయాలి. ఫైర్ వాళ్ళకి ఎందుకు చేసామంటే వాళ్ళ దగ్గర అయితే ఈ రోపులు కానీ లీడర్లు కానీ అందుబాటులో ఉంటాయనే ఉద్దేశంతో, ఎన్డీఆర్ఎస్ టీం వాళ్ళ దగ్గరే ఎక్విప్మెంట్ అంతా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు చాలా కేర్లెస్గా సమాధానం చెప్పాడు. సుధాకర్ అతని పేరు కూడా. తర్వాత మేము మా గ్రామంలో ఉన్న ఈ చెరువులు పాడి చేపలు పెంచుకునే వాళ్ళ దగ్గర వలలు ఉన్నాయని గుర్తొచ్చి వాళ్ళకి ఫోన్ చేసి ఆ వలలు తెప్పించి మా ఊరు యూత్ అంతా పిల్లలందరూ నీళ్ళల్లో దిగి బాడీని ఎట్టకేళ్లకు బయటికి తీసుకురాగలిగాం. అదే నిన్న కానీ మేము తేలేకపోయింటే ఈరోజు ఉదయానికి ఆ నీళ్లు తాగి కొంచెం ఉబ్బిపోయి లోపల ఉన్న చేపలు ఇవన్నీ తిని కొంచెం రప్చర్ అయి ఉండేది. దానికోసమని పొద్దుపాకు ముందే ఆ బాడీని తీయాలని ప్రయత్నం చేసాం. దాంట్లో అదైతే చేయగలిగాం కానీ ఆ బిడ్డ ప్రాణాలు అయితే మేము తేలేకపోయాం. నా వంతుగా నేను మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ బిడ్డకి ఏమైతే మా సీఎం గారి ద్వారా ఏ అయితే రాగలవో అవన్నీ ఇప్పిస్తాం. ఇప్పుడు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ఆ తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. అవి కూడా ఎస్ఐ గారికి చెప్పాను. దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నాము. ఆ పంపించి దాంట్లో ఏదైతే వస్తుందో తప్పు కానీ జరుగుంటే ఎవరిని ఉపేక్షించాం, తప్పు జరగకుండా ఉంటే వెళ్ళని కూడా, తప్పు జరిగితే ఎవరిని ఉపేక్షించాలని అయితే మాకెవరికి లేదు. మరొకసారి ఆ కుటుంబానికి జరిగిపోయిన నష్టానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అంత అది భగవంతుడు వాళ్ళకి ఈ శోకాన్ని భగవంతుడే తీర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తాం. నమస్కారం అయ్యా. నిన్న మధ్యాహ్నం అప్పుడు 2 గంటలకు నా కొడుకు నా ఇంటికాడ కూనుకున్నాడు. కొనుక్కున్నాడు, ఫోన్ చేసి రమ్మన్నారు గేమ్ ఆట ఆడటానికి రమ్మని. తీసుకోపోయేది మళ్ళీ గేమ్ ఆడిపోయినాక మళ్ళీ ఇంటికి వచ్చాడు. అన్నం తినే ఓడిని తీసుకొని మళ్ళీ ఫోన్ చేసి సగం అన్నం ఇంట్లో పడేసి బాతులు నాకు ఇంటి బాతు తక్కుంటాడు పడేసి ఈతలోనే పోయింది. తీసుకోపోయి ఈతకాన్ని తీసుకోపోయి ఈతలోనే అక్కడ మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. పిల్లోడు ఎవరు చచ్చిపోయి ముగ్గురు మాత్రం బయటకు వచ్చిండ్రు. వాళ్ళు ముగ్గురు మాత్రం బయట ప్రెసిడెంట్గా ఉండరు. నా కొడుకు అక్కడే అడుగుతున్నాడు. ఈ మేడం మీద ఉండి దెబ్బలు రక్తం కొడుకోదని అది నాకు న్యాయం చేయొచ్చు ఉండగా. వాళ్ళ ముగ్గురు వాళ్ళ పేర్లు లేదు మా అక్కడ పని చేసి అందరూ వాడు పిల్లకాయలే సోమస్ కాళ్ళే ఎవరో కాదు అందరూ సోమస్ కాళ్ళే కొట్టుంటారని అనుమానం సార్. ఈత వచ్చు నెల్లూరులో పోయి మన నెల్లూరు జిల్లాలో స్థాయిలో పోయి ఈత కూడా పోయి సెకండ్ ప్రైజ్ కూడా తెచ్చుకోండి. కొడుకు హనుమంతరావు నా కొడుకు పేరు. ఈత కూడా పోయిచ్చుండు. ఈతలు ఇంత లోతులో కూడా ఎవరు చచ్చిపోదు సార్. 8 రౌండ్లు తిరిగినాడు, 1 రౌండ్ కానివాడు ఈత రెండు జిల్లా చదువుకున్నాడు. ఇప్పుడు ఓడి మునిగోసేస్తాడు చచ్చిపోతాడు. మెడ మీద ఇటు టోపీలు అంటే ఉడ్డేసుకొని ఉంటే అది మెడకే ఉంది. ఒంటి మీద బట్ట తీయలేదు, ప్యాంట్ తీయలేదు, అట్టే ఉంది.
అది చెప్పులేమంటే చెప్పులు కిలోమీటర్ దూరంలో చెప్పులు ఉన్నాయి అబ్బాయి వచ్చి కిలోమీటర్ దూరం ఉన్నాడు అనుమానం ఉందా ఒక ముగ్గురు మీద ఉంది సార్ మాకు అనుమానం వాళ్ళ దోస్తులే ఏం జరిగింది ఏంది వాళ్ళ ముగ్గురు నలుగురు వెళ్ళింది చచ్చిపోయిన అబ్బాయి మా ఇంటికి వచ్చి ఏం అడగల మళ్ళీ అక్కడ పోయి అబ్బాయి మునిగిపోయిన తర్వాత ఫోన్ ఇంటికి మా అబ్బాయి ఛార్జింగ్ పెట్టిపోయినాడు నేను కావాలకు వచ్చిందా ఇంటికి ఫోన్ చేసి అక్క హనుమంతరావు వచ్చాడు అడిగారంట రాలేదరా మీరు పోయిందని అంటే వాళ్ళు మాట చెప్పండి ఫోన్ పెట్టాను అందులో మా అబ్బాయి ఒకడు షేలో పిండేసి వస్తా అప్పుడు వస్తా ఉంటే ఇవి పోతా ఉన్నాడంట అదపలో పోతా ఉంటే ఏంద్రని అడిగినప్పుడు ఈ అబ్బాయి అటు హనుమంతరావు నీళ్ళ మునిగిపోయి దొడ్డి కూర్చుంటా అని చెప్పారు అంట అప్పుడు వాడు బిల్చిన చెప్పబట్టి నా బిడ్డ దొరికాడు లేకపోతే వాళ్ళు ఇటు నా బిడ్డ ఇటు అది సరే జరిగింది